హైవేకి దగ్గరగా ఉండే ఈ ప్రాంగణానికి జన సైనికులు, రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులు. దీంట్లో వీర మహిళలకి ప్రత్యేకంగా సభా ప్రాంగణంలోనే వారు కూర్చోవడానికి వీలుగా ఉండే సీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ కోసం జనసేన నాయకులు గత 10 రోజులుగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సభకి సిద్ధం చేస్తూ ఉన్నారు. అలాగే వచ్చేవారి కోసం అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఉన్నారు. వేదిక దూరం అయిన వచ్చే ప్రజలందరికి కూడా, జన సైనికులకు కూడా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి మరింత దగ్గరయ్యేలాగా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పెట్టారు. మీరందరూ కూడా క్షేమంగా మీ మీ ఊళ్ళో నుంచి వచ్చి ఈ సభని జయప్రదం చేయండి. ఇది అన్ని రకాల ఆవిర్భావ దినోత్సవం కింద నేను చూడట్లేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మన జనసేన పార్టీ దిశానిర్దేశం చేయబోతుంది. గత 2.5 ఏళ్లలో ఏమేమి జరిగినాయి, ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు, ఎలాంటి ఉపద్రవాలు ఎదుర్కొన్నారు, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, భావితరాలకి ఎలాంటి భరోసా కల్పిస్తే ఒక బలమైన భవిష్యత్తు ఇవ్వగలం, వీటన్నిటి మీద మనం జనసేన పార్టీ తరపు నుంచి ప్రజల్లోకి ఒక బలమైన దిశానిర్దేశం చేసే ఆవిర్భావ దినోత్సవం ఇది. ఇంకా మీరందరూ హైవేకి దగ్గరగా ఉన్న ఈ వేదికకి క్షేమంగా వస్తారని, క్షేమంగా వెళ్తారని ఆశిస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని రండి. దారులు ఎవరున్నా సరే ప్రభుత్వ పరంగా ఏదైనా ఇబ్బంది చేసే అవకాశాలు ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో.